విజయనగరం జిల్లా మక్కువ మండలంలో సంబర పోలమాంబ జాతరకు 572 మందితో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని ఓఎస్డీ పార్వతీపురం సూర్యచంద్రరావు తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సాధ్యమైనంత వరకు ఈ సంవత్సరం అమ్మవారి జాతరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. పోలమాంబ వారి అమ్మవారి జాతర 25 26 తారీఖుల్లో జరుగుతుంది. 25వ తారీఖు ఉదయం నుంచే మా పోలీస్ బందోబస్తు అంతా కూడా ఇక్కడ పాలిన అవుతాం. అలాగే 25 సాయంత్రం నుంచి ఈ పోలమాంబ అమ్మవారి జాతర సందర్భంగా వచ్చే భక్తులకి అన్ని రకాల భద్రతా సౌకర్యాలు మేము ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం మనకి కరోనా ఈ కోవిడ్ దృష్ట్యా మేము భక్తులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే సాధారణంగా ఇక్కడ వాళ్ళు వాళ్ళ ఎవరి వెళ్ళలో వాళ్ళే ఈ జాతర జరుపుకోవాలని భక్తి శ్రద్ధలతోటి అలాగే బయట నుంచి వచ్చేవాళ్ళు విజయనగరం శ్రీకాకుళం అలాగే మనకి పార్వతీపురం ఈ చుట్టుపక్కల నుంచి వచ్చేవాళ్ళు సహకరించి ఈసారి కోవిడ్ ఎందుకంటే ఫస్ట్ వ్యాక్సినేషన్ జరుగుతుంది అలాగే ఈ టైంలో కనుక మళ్ళీ ఈ కోవిడ్ కనుక ఇదైతే మనకి జిల్లాలో మనం నార్మల్గా వచ్చినటువంటి ఈ కోవిడ్ని మళ్ళీ మనం పెంచుకున్న వాళ్ళు అవుతాం కాబట్టి ఈ జాతరకి వచ్చేవాళ్ళు సుమారుగా 8-9 గంటల పాటు ఇక్కడ ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి అంత ఎక్కువసేపు క్రౌడ్లో ఉండటం వల్ల ఈ కోవిడ్ విస్తరించేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా భక్తులు దీనికి సహకరించి సాధ్యమైనంత మట్టుకి వాళ్ళ ఇళ్ళ దగ్గరే జాతర జరుపుకోవాలని అలాగే ఇక్కడికి మన సంబర జాతరకి వచ్చే వాళ్ళందరూ కూడా బయట నుంచి వచ్చే వాళ్ళకి అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, వాళ్ళు రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఇక్కడున్న వాళ్ళు కూడా ఎక్కువ గ్యాదరింగ్లోకి ఉండకుండా ఎవరిళ్ళలోనే వాళ్ళు ఉండి ఆ క్యూ లైన్లో మాత్రమే అమ్మవారిని దర్శించుకుని డిస్టెన్స్ మెయింటైన్ చేయవలసిందిగా పోలీసు వారి విజ్ఞప్తి. అలాగే బయట నుంచి ఎవరైతే వాహనాలతో వస్తున్నారో ఈసారికి వాళ్ళు కోవిడ్ దృష్ట్యా రాకుండా వాళ్ళు అక్కడే ఈ జాతర ఫెస్టివల్ని జరుపుకోవాలనేది మా విజ్ఞప్తి. అలాగే ఇక్కడ మేము భద్రతా దృష్ట్యా అన్ని రకాల ఏర్పాట్లను తీసుకున్నాం. అలాగే సిరిమానో కూడా మనకి 26వ తారీఖు సాయంత్రం జరుగుతుంది, దానికి కూడా ప్రత్యేకమైనటువంటి మేము భద్రతా ఏర్పాట్లు చేశాం. భక్తులకి ముఖ్యంగా పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే ఈ కోవిడ్ నిబంధనల దృష్ట్యా వ్యాక్సినేషన్ జరుగుతున్న దృష్ట్యా ఇక్కడ ఈ జాతరలో వచ్చి పార్టిసిపేట్ చేయడం వలన ఎక్కువ మందికి వ్యాపించే ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళు తక్కువ సంఖ్యలో హాజరు కావాలని ఎవరిళ్ళల్లో వాళ్లే ఈ జాతర జరుపుకోవాలని పోలీసు వారి విజ్ఞప్తి. సార్, మీకు సిబ్బంది అంచు నుంచి ఎంతమంది ఉంటారు? సుమారు లాస్ట్ ఇయర్ లాగే ఈ సంవత్సరం కూడా మేము 527 మంది పోలీస్ సిబ్బందిని దీనికోసం వినియోగిస్తున్నాం. సుమారు ఒక 6 మంది డిఎస్పీలు, 9 మంది సిఏలు, అలాగే 38 మంది ఎస్ఐలు, మనకి ఏఎస్ఐలు 78 మంది వరకు ఉంటారు. టోటల్గా 527 మందిని ఈ బందోబస్తుకి వినియోగిస్తున్నాం. అలాగే నేను ఓఎస్డీ పార్వతీపురం, నేను కూడా ఈ బందోబస్తు ఏర్పాట్లని దగ్గరుండి పర్యవేక్షిస్తాను. అలాగే మనకి అదే రోజు మనకి ఈ మన గణతంత్ర దినోత్సవం కాబట్టి, రిపబ్లిక్ డే ఉత్సవం కాబట్టి ఎక్కువగా ఈ పెరేడ్ కార్యక్రమంలో కూడా ఉంటారు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఎక్కువ సంఖ్యలో మనం బందోబస్తుకి డ్రా చేయడం జరిగింది. అలాగే ఫైర్ ఇంజన్స్ కానీ మెడికల్ సిబ్బందిని కానీ అందరికీ కూడా మన సబ్ కలెక్టర్ గారు, మన ఐటీడీ పిఓ గారు ఆధ్వర్యంలో అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్.